करोना व्याप्ति चेंदकुंडा केंद्रम 40 रोजुलु एलांटी सड़लिंपुलु लेकुंडा लाक्डाउन कठिनंगा कोनसागिंचिंदि। कानी लाक्डाउन लो सड़लिंपुललो भागंगा मद्यं दुकाणालकु केंद्र राष्ट्र प्रभुत्वालु अनुमति इव्वडंतो प्रजलु अधिक संख्यलो रोड्लपैकि वच्चारु। मद्यम अम्मकालतो करोना मरिंत व्यापिंचे अवकाशं उंदनि माजी एम्मेल्ये प्रभाकर चौधरी अन्नारु। विद्यार्थुलकु विद्याबुद्धुलु नेर्पिंचाल्सिन उपाध्यायुलकु లిక్కర్ షాపుల దగ్గర డ్యూటీలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్న ప్రభాకర్ చౌదరితో మా అనంతపురం ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దాదాపు 40 రోజుల నుంచి లాక్డౌన్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు ఏవైతే ఉందో లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? అందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ గొడవలు కానీ యాక్సిడెంట్లు కానీ ఇటువంటి వాటిపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏం చెప్తారు? మొత్తం మీద ఈ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఈ వీటిని ఖండించే క్రమంలో వీరు స్పందన ఎలా ఉండబోతుంది? దీనిపై మాట్లాడడానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 40 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుంది, ఇప్పుడు లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం ప్రజలపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఒక్కసారి మొత్తం వదిలేస్తే నిన్న చూశాం కిలోమీటర్లు కిలోమీటర్లు లాక్డౌన్ నిబంధనలు ఉండవు, తర్వాత సామాజిక దూరం ఉండదు, సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో అసలే అది పూర్తిగా మద్యం తీసుకున్న తర్వాత రోడ్లో పడిపోయేటువంటి పరిస్థితి అంటే అనాలోచితంగా అసలు ఆదాయాన్ని పెంచుకుందామనే ఆలోచన తప్ప మనం ఈ యొక్క ప్రాణాలను ఎట్లా కాపాడదాం అనేటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేటువంటిది మాత్రం ఇది ఒక దుశ్చర్యగా మనం అంతా కూడా భావించాలి. చూస్తున్నాం చాలా చోట్ల అసలు ఈ మీరు ఒకటి ఈ ప్రభుత్వానికి ఏమి లాజికల్ ఆర్గ్యుమెంట్సో లేకపోతే ఏ వితండవాదమో నాకు అర్థం కావడం లేదు. అసలు కొత్త భాషను చెప్తున్నారు, రద్దీని తగ్గించడానికి షాపుల సంఖ్యను తగ్గిస్తే రద్దీ తగ్గుతుంది అంటున్నారు. ఎవరైనా ఒక పెళ్ళిళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా కానీ భోజనాలకు ఎంతమంది వస్తారు, వస్తే ఆ సంఖ్యను బట్టి కౌంటర్లు ఎక్కువ పెంచుదాం అనుకుంటాం. సినిమా థియేటర్లో కానీ ఎక్కడైనా కానీ కౌంటర్లు పెంచుతారు. ఈ మద్యం షాపును దుకాణాలను కుదిస్తే రద్దీ తగ్గుతుంది అనేటువంటి లాజిక్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ క్యాబినెట్కే మరి ఆ లాజిక్ సరిపోయింది తప్ప ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించరు. మద్యం షాపుల్ని ఇంకా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. కౌంటర్లు ఎక్కువ పెడితే ఏమైనా రద్దీ తగ్గచ్చు, అదొకటి. రెండవది మద్యం ఎందుకు పెంచినాము, కారణం ఏంటంటే ప్రజల ఆరోగ్యం వినియోగదారులు తగ్గించడానికనే. ఎవరైనా మద్యం పెంచితే అప్పులు పాలై ఇళ్లలో వాళ్ళందరినీ కూడా కొట్టి హింసించి వాడికి వచ్చేటువంటి కూలి కానీ లేదా ఇతరత్ర ఎక్కడైనా అవసరం వస్తే దొంగతనాలు చేయడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే మానసికమైనటువంటి పరిస్థితి బాగుండదు కాబట్టి ఆ బాటలు కొనాలా తాగాలా ఆ రోజు ఎంత తాగుతుంటాడో దానికంటే రెట్టింపు తాగుదామనే ఆలోచనలు ఉంటారు తప్ప తగ్గించుకుందామని కూడా ఆలోచనలో ఉండడు. అలాంటి పరిస్థితుల్లో ఆ రేట్లు పెరిగే కొద్దీ అరాచకాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా అనాలోచితంగా చర్యలు తప్ప వేరే ఏం కాదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, రైస్ బియ్యం కానీ పంచదార కానీ అవి రెండు ఎక్కువ వినియోగిస్తే షుగర్ వ్యాధి వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తారు, చాలామంది నిపుణులు చెప్తున్నారు. అందరికంటే మీకు బాధ్యత ఉంది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు ఆలోచించాలా, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద ఆయన తప్పులే ఆయన చేశారంటే ఓకే మేము తప్పులు చేశాం, మమ్మల్ని ఓడించారు, మీకు అధికారం ఇచ్చారు, మీరు ఆ తప్పులు చేయొద్దండి అని చెప్తున్నాం. లేదా మేము చేసిన మంచిని కూడా మీరు రేపున అది దాన్ని పాతేస్తుంటే రేపొద్దున ఏమొస్తుంది, దానివల్ల మీకు ఏం ఉపయోగం, ప్రజలు నష్టపోతారనేటువంటి చెప్తున్నాం. రెండవది ఈ వ్యాప్తికి కారణం ఎవరండి, గుండె మీద చేసుకొని చెప్పాలా? మా శాసనసభలు ఎవరైనా కానీ యథేచ్ఛగా మనం అసలు సామాజిక దూరం పాటించమని చెప్పి ఒక నిబంధనలు ఉన్నాయి. తర్వాత యథారాజా తథాప్రజ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కంపల్సరీ ఒక ముఖ్యమంత్రిగా ఈ యొక్క నిబంధనలు పాటించి ఇంట్లో నుంచి ఆయన బయటకు రావడం లేదు. మరి ఎమ్మెల్యేలంతా కూడా గోపాలకృష్ణ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాళహస్తి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే, కర్నూలు శాసనసభ్యుడు, ఈ విధంగా ప్రతి చోట గుంటూరులో ఉన్నటువంటి శాసనసభ్యుడు, మీరు చేసిన నిర్వాహకం కాదా ఇదంతా కూడా వ్యాప్తి చెందడానికి కారణం? ఈరోజు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి మందబలంతో ఏదో ప్రైవేట్ సైన్యాలు వేసుకొని మీ పార్టీ కార్యకర్తలు వేసుకొని ఆ కేవలం మీరు ఇచ్చేటువంటి ప్రచారానికి ఆ ఇచ్చేటువంటి అడపాదడపై ఇచ్చేటువంటి సహాయ సహకారాలకి పెద్ద ప్రచారం పొందామని చెప్పి ఎన్నికల ప్రచారాన్ని కూడా మరిపించే రీతిలో చేసేటువంటి ఈ యొక్క ఊరేగింపుల వల్ల ఉత్సాహం వల్ల
వాళ్ళు చేసేటువంటి ప్రచారం వల్ల అధిక శాతం మందికి అందుకోవడానికి దోహదపడింది. దాన్ని విస్మరించి దొంగే దొంగ అన్నట్టు మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మాట్లాడితే అసలు ప్రజలు మీ గురించి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఎందుకు అధికారం ఉంది కదా అని చెప్పి చాలామంది మీ దగ్గర రావచ్చు అధికారులు, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కూడా ఏ విధమైన ఆలోచనలు మీ పట్ల ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉంది. రెండవది, అసలు మీకు ఒకటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ కరోనా గురించి విరుద్ధ భావాలు ఉన్న చంద్రబాబు నాయుడు కానీ మమతా బెనర్జీ కానీ అంతెందుకు చాలామంది సామాన్యులు కానీ ఫోన్లు చేసి ఏంటి అని చెప్పి విచారించేటువంటి పరిస్థితి. అంటే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి, కోట్లాది మందికి ఆయన ప్రతినిధి, అలాంటి వ్యక్తి ఉన్న వయసులో కూడా పెద్దవాడు, ముఖ్యమంత్రి కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యారు, ఒకేసారి మంత్రిగా కూడా అనుభవం లేకుండా చిన్న వయస్సు. మీరు రాజకీయ పక్షాలను పిలిపించి సమీక్ష పెడితే నేను నష్టమేంటి? ఎందుకు ఆ మొండి వైఖరి? ఆ రాజకీయ పక్షాలను పిలిపించి సమీక్షించి ఇంకా నిష్ణాతులు పిలిపించండి, లేదా ప్రజా సంఘాలు పిలిపించండి, వామపక్షాలు అన్ని పార్టీలు కూడా ఉంటాయి కదా, పిలిపించి ఏం సజెస్ట్ చేస్తారని చెప్పి అడిగితే, ఒకవేళ సలహాలు ఏమైనా వస్తే సముచితమైన సలహాలు ఇచ్చినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడుతుందంటే స్వీకరించి అమలు చేస్తే నీకు మంచి పేరు రాదా? వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన ఒకటే మొండి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరి విడనాడాల, ముఖ్యమంత్రిగా సరైంది కాదు. ఎందుకంటే ప్రజలకు జవాబుదారిగా ఉండాలా, ప్రజలకి బాధ్యత వహించాలా. ఆ బాధ్యతలు విస్మరించి జవాబుదారితనం లేకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పు కోస్తుంది. ఆ ప్రాణాలకు, ప్రజల యొక్క మనుగడకి, జీవన విధానానికి, ప్రాణాలకి ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ రోజు ఎన్ని పన్నులు మీరు పన్నులేసినా, ఎన్ని ఎంత ఖజానా నింపుకున్నా కూడా నిరర్థకమవుతుంది, నిష్ప్రయోజనమవుతుంది. అది గ్రహించాలి ఆయన. ఇది అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఆదాయమే పరమావధిగా ముందుకెళ్తుందని, అందులో నువ్వు ముఖ్యంగా టీచర్లను కూడా ఇటువంటి చోట ఏదైతే ఉందో లిక్కర్ షాపుల దగ్గర వారిని ఉద్యోగం చేయాలన్నట్టుగా వారిని హుకుం జారు చేయడం కూడా పద్ధతి కాదని చెప్పేసి, గతంలో చంద్రబాబు నాయుడు వారి ఉద్యోగం చేయమంటే కూడా గతంలో ఏదైతే ఉన్నాయో టీచర్ల సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన సందర్భం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడంపై ఈయన మరొకసారి ఈ టీచర్ల సంఘాలు ఏదైతే ఉన్నా వారు పునరాలోచన చేసుకోవాలని, అందులోనూ ముఖ్యంగా ఈ ప్రజలే యొక్క పరమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అటువంటి పరిస్థితులు లేకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఈ కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులే అవుతారని చెప్పేసి ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.